హేగేస్ మీరు టైటిల్లో చదివినైతే కరెక్టే సంవత్సరం మనకు వచ్చే నెక్స్ట్ ఎస్ సిరీస్ శాంసంగ్ అయితే మనకి ఏఎండి గ్రాఫిక్స్ రాబోతుంది ఒక మొబైల్ ఫోన్లో అయితే ఏఎండి ఫుల్ ఫ్లెచ్డ్ గ్రాఫిక్స్ అనే టెక్నాలజీ టెక్నాలజీతో అయితే చూడబోతున్నాం సో మనకి పోయిన వీడియోలో నేను మనకి శాంసంగ్ గెలక్సీ ఎస్ ట్వంటీ అల్ట్రా ఎందుకు ఫ్లాప్ అయిందని చేసిన వీడియోలో నేను చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే మనకి కన్సిస్టెంట్గా ప్రతి సంవత్సరం స్నాప్డ్రాగన్ కంటే ఎక్సీనోస్లో ఉన్న గ్రాఫిక్స్ వీకర్గా ఉంటున్నాయని సో అది శాంసంగ్ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు లాస్ట్ ఇయర్ అనుకుంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఏఎండితో పార్ట్ అయ్యారు వాళ్ళ ఆర్డీఎన్ఐ టెక్నాలజీతో తయారు చేసిన జిపియో శాంసంగ్ ఎగ్జినోస్ చిప్లో ఇంక్లూడ్ చేయడానికి కానీ అప్పుడైతే మనకి ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్లో రాబోతుంది ఏ ఫోన్లో రాబోతుంది అనేది డీటెయిల్స్ ఏం చెప్పలేదు కానీ ఇప్పుడైతే మనకు ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఎగ్జీనోస్ వన్ థౌజండ్ అంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ వన్లో వచ్చే ప్రాసెసర్లో అయితే ఏఎండి గ్రాఫిక్స్ ఉండబోతుందని అయితే రిపోర్ట్స్ చెప్తున్నాయి ప్లస్ మనకైతే ఒక బెంచ్ మార్క్ కూడా లీక్ అయింది ఆ బెంచ్ మార్క్ ఏం చెప్తుందంటే మనకి ప్రస్తుతం ఉన్న స్నాప్డ్రాగన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ కంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మనకు ఏండి గ్రాఫిక్స్ అనేది ఫాస్టర్గా ఉంది సో దీనివల్ల మనకు ఒకటే జరుగుతుంది ఇప్పటిదాకైతే శాంసంగ్ ఫోన్స్ రికమెండ్ చేయలేకపోయాం గేమింగ్ చేసే వాళ్ళ గేమింగ్ పర్ఫార్మెన్స్కి జస్టిస్ జరగట్లేదు ఆ ప్రైసింగ్లో అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే కాకుండా మనకి ఇప్పుడు ఇంకా బీటా టెస్టింగ్లో ఉంది కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫాస్టర్ ఇంకా ఆప్టిమైజేషన్స్ తర్వాత ఆప్టిమైజేషన్ తర్వాత కానివ్వండి ఫైనల్ వర్షన్ రిలీజ్ అయినప్పుడు ఇంకా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫాస్టర్గా ఉండొచ్చు అనేది సోర్సెస్ చెప్తున్నాయి సో ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఇంకా స్నాప్గన్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ కంటే ఫాస్టర్ అంటే నెక్స్ట్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ వచ్చిన తర్వాత కూడా దానితో కీప్ అప్ చేయడము ఇంకా దానికంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫాస్టర్గానే ఉండటము జరుగుతుంది మనకి ఎగ్జినోస్ వన్ థౌజండ్లో ఉండేఎండి ప్రాసెసర్ అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకి ఫైనల్గా గేమింగ్కి కూడా మాకు శాంసంగ్ ఫోన్ అనేది రికమెండ్ చేయడం పాసిబుల్ అవుతుంది మనకి ఏఎండి జీపీయూ అనేది యాపిల్లో ఉన్న జీపియూస్ని బీట్ చేయగలిగితే మాత్రం ఇంకా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతానికైతే యాపిల్లో ఉన్న మనకి ఏ థర్టీన్ కానివ్వండి ఏదైతే లేటెస్ట్ ప్రాసెసర్ ఉందో ప్రతి సంవత్సరం మోస్ట్ రిలయబుల్ ఫర్ గేమింగ్ అయితే అవుతుంది అదే మనకి ఇప్పుడు ఏఎండి తోటి శాంసంగ్ కనుక హిట్ తీసుకోగలిగితే ప్లస్ మనకి ఎక్స్క్లూజివిటీ కనుక ఎగ్జినోస్కి మాత్రమే ఏఎండి ప్రాసెసర్స్ ఏమిడి గ్రాఫిక్స్ ఇస్తామని కనుక ఉంటే మనకి మళ్ళీ కొత్త గేమింగ్ కింగ్స్ అయితే చూడొచ్చు ఎస్ ట్వంటీ అల్ట్రా లాంటి డివైసెస్ మనకి ఏఎండి గ్రాఫిక్స్ తోటి ఖచ్చితంగా బెనిఫిట్ అయితే అవుతాయి మనకి ఆండ్రాయిడ్ తోటి ఆప్టిమైజేషన్ ఎలా ఉండబోతుంది గేమింగ్ తోటి వన్ ట్వంటీ హెట్స్లో ఫుల్ గ్రాఫిక్స్ సపోర్ట్ వస్తాయా లేదా ఇవన్నీ అయితే ఒక్కసారి కార్డ్ అనేది ఆ గ్రాఫిక్స్ అనేది వన్ థౌసండ్ సిరీస్ చిప్స్ తోటి బయటికి వచ్చి ఆ ఫోన్స్ రివ్యూ చేసిన తర్వాత తెలుస్తుంది సో అయితే అట్లీస్ట్ ఈ స్టెప్ తోటి మనకి సామ్సంగ్ ఫోన్స్లో బెటర్ గేమింగ్ వస్తుందని అయితే అయితే అనుకుందాం మనకి ఇది పర్ఫార్మెన్ గ్రాఫిక్స్ గురించి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం